హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శరత్ గంగోనే, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సిఆర్పి గురించి. ఈ సిఆర్పి అనేది జనరల్గా డాక్టర్స్ పిల్లాడికి ఫీవర్ ఉన్నట్టయితే సిబిపి సిఆర్పి అనే టెస్ట్ రాస్తూ ఉంటారు. ఈ సిఆర్పి లెవెల్స్ ఎంత ఉన్నట్టయితే పిల్లాడికి ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారిస్తారు. ఈ సిఆర్పి అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అంటూ ఉంటాము. సో ఈ సిఆర్పి అనేది జనరల్గా పిల్లాడికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది. సిఆర్పి ఎప్పుడైతే నార్మల్ వాల్యూ కంటే పెరుగుతుందో దాన్ని హై సిఆర్పి అంటూ ఉంటాము. సో ఈ హై సిఆర్పి అనేది నార్మల్గా కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అండ్ సెప్సిస్, ఎప్పుడైతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని మనకు డినోట్ చేస్తూ ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ, మెనింజైటిస్ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానీ, సో మనకు ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ సిఆర్పి అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బయట నుంచి బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ సిఆర్పి అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక మీడియేటర్. సో ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ అనేది ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది అని అర్థము. సో ఎప్పుడైతే ఇది చాలా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనము దీన్ని సిగ్నిఫికెంట్గా తీసుకుంటాము. సో దాన్ని బట్టి మనము బేబీకి ఐవీ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడము అండ్ అడ్మిషన్ గురించి అడ్వైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్గా దీంట్లో రెండు రకాల నార్మల్ వాల్యూస్ ఉంటుంది. ఒకటి లెస్ దాన్ 5 ఉంటుంది, ఇంకొకటి లెస్ దాన్ 10 అనేది ఉంటుంది. సో జనరల్గా మోర్ దాన్ 10 టైమ్స్ ఈ సిఆర్పి ఎలివేట్ అయినట్టయితే దాన్ని మనం సిగ్నిఫికెంట్గా తీసుకుంటాము. సో ఈ సిఆర్పి అనేది ముఖ్యంగా మనకు బ్లడ్ టెస్ట్లో అనేది ఇంపార్టెంట్. ఒట్టి సిఆర్పి వాల్యూతోనే కాకుండా మనం క్లినికల్గా ఎలా ఇంప్రూవ్ అవుతున్నాడు బేబీ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినా కూడా ఈ సిఆర్పి అనేది 2-3 రోజులు 4 రోజుల వరకు తగ్గకపోవచ్చు. బట్ క్లినికల్లీ అంటే బిడ్డ ఫీవర్ కానీ, యాక్టివిటీ కానీ, ఇవన్నీ నార్మల్ అవి ఉండొచ్చు. సో ఓన్లీ సిఆర్పి ఒకటే మనము చూసుకోము. సిఆర్పితో పాటు డబ్ల్యూబీసీ కౌంట్స్ ఎలా ఉన్నాయి, డబ్ల్యూబీసీలో డిఫరెన్షియల్ కౌంట్స్ అనేటివి చూస్తూ ఉంటాము. గ్లూకోసైట్స్, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ అంటూ ఉంటాము. సో ఈ కౌంట్స్ అనేటివి ఎలా ఉన్నాయి దీవి చూసి దాన్ని బట్టి మనము తగిన యాంటీబయాటిక్స్ కానీ, తగిన ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేసుకోవడం వల్ల పిల్లలకు అనేది ఈ సిఆర్పి తగ్గడం జరుగుతుంది. సో సిఆర్పి ముఖ్యంగా మనకు బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్, అంటే కొంతమందికి లూజ్ మోషన్స్తో పాటు కూడా ఈ సిఆర్పి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎనీ టైప్ ఆఫ్ రిపేర్ యాక్టివిటీ లేదంటే ఏదన్నా కానీ వాపు వచ్చిన ఇన్ఫ్లమేషన్ లాంటిది బాడీలో జరుగుతున్నట్టయితే మనకి ఈ సిఆర్పి ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ పిల్లాడికి హై సిఆర్పి ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్కి చూపించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ టైమ్లీ మెడికేషన్ అండ్ ఎంతవరకు అయితే డ్యూరేషన్, మనకు 5 రోజులు చెప్తే 5 రోజులు లేదంటే 7 రోజులు చెప్తే 7 రోజులు వాడుకోవడం వల్ల ఈ సిఆర్పి అనేది తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మీ పిల్లలకు ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.